హలో ఎవరివన్, దిస్ ఇస్ శ్యామ్ కుమార్ పగలపాటి, సైకాలజిస్ట్ అండ్ ఏబిఏ థెరపిస్ట్. నేను ఈరోజు మీతో వైలెన్స్ గురించి చర్చిద్దాం అనుకుంటున్నాను. వైలెన్స్ అంటే ఏంటి, అండ్ ఎవరైనా వాళ్ళకున్న ఫిజికల్ పవర్తో లేదా ఫిజికల్ ఫోర్స్తో అబ్యూజ్ కానీ ఏదైనా డిస్ట్రాయ్ చేయడం కానీ లాంటివి ఏమైనా చేస్తే దాన్ని మనం వైలెన్స్ అంటాం. ఈ వైలెన్స్ అనేది ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఊళ్ళోనూ, వరల్డ్ మొత్తం చాలా చోట్ల ఈ వైలెన్స్ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక ఫామ్లో. ఎందుకంటే వైలెన్స్కి చాలా ఫామ్స్ ఉన్నాయి. ఏ ఫామ్లో జరిగినా వైలెన్స్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ థింగ్. ముఖ్యంగా దీనిలో టైప్స్ చెప్పుకుంటే, సెల్ఫ్ డైరెక్టెడ్ వైలెన్స్ అంటే ఒక వ్యక్తి కావాలని తను అనుకుని, అనుకున్న విధంగా ఎవరు ఫోర్స్ చేయకపోయినా తన సొంత ఫోర్స్తో తను వైలెన్స్ చేయడం, ఏ టైప్ ఆఫ్ వైలెన్స్ అయినా సరే ఆ వైలెన్స్ చేయడాన్ని సెల్ఫ్ డైరెక్టెడ్ వైలెన్స్ అంటాం. అలాగే కలెక్టివ్ వైలెన్స్ అంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఎక్కువ మంది వ్యక్తుల మీద చేసే వైలెన్స్. అంటే అది మేబీ వార్ లాంటివి అయి ఉండొచ్చు, లేదా ఒక గ్రూపు ఇంకో గ్రూప్ మీద చేస్తున్న వైలెన్స్ అయి ఉండొచ్చు, లేదా ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ ఆస్తి నష్టం కానీ ఫిజికల్గా కానీ హామ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కలెక్టివ్ వైలెన్స్ అంటాం. అలాగే మూడవది మరియు చాలా ఇంపార్టెంట్ వైలెన్స్ టైప్ ఏంటంటే ఇంట్రాపర్సనల్ వైలెన్స్, అంటే ఒకరికొకరికి పర్సనల్గా చేసుకునే వైలెన్స్. ఫ్యామిలీలో అయి ఉండొచ్చు, అంటే భార్య భర్తలు అయి ఉండొచ్చు, లేదా ఏదైనా పిల్లల మీద అబ్యూజ్ ఏదైనా చేస్తుండొచ్చు, లేదా మాల్ అడాప్టివ్ ఆర్ మాల్ ట్రీట్మెంట్ ఏదైనా పిల్లలు చేస్తుండొచ్చు, అండ్ అలాగే యూత్ చేసే వైలెన్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటిని కూడా మనం ఇంట్రాపర్సనల్ వైలెన్స్ అంటాం. అండ్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ వైలెన్స్, ఎలా చేస్తారు అనేదానికి, అలాగే ఏ విధంగా చేస్తారని కూడా కొన్ని టైప్స్ మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే సైకలాజికల్గా, అంటే వాళ్ళని డైరెక్ట్గా కాకుండా వేరే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, వైలెన్స్ చేసి వాళ్ళ మైండ్ మీద ప్రభావం చూపేలాగా చేయడం, అండ్ అలాగే ఫిజికల్ వైలెన్స్ అంటే డైరెక్ట్గా అటాక్ ద్వారా చేయడం, అలాగే సెక్షువల్ వైలెన్స్ ఆర్ ఎమోషనల్ వైలెన్స్, ఎమోషనల్గా దెబ్బతీయడం. సో ఇలా కూడా వైలెన్స్ జరుగుతుంటుంది. బట్ వైలెన్స్ అనేది ఏ రకంగా జరిగినా కానీ దానివల్ల నష్టమే ఎక్కువగా ఉంటుంది, కానీ లాభం ఉండదు. ఎందుకంటే వైలెన్స్ టైంలోనే కాకుండా అది అయిపోయిన తర్వాత కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వార్ తీసుకున్నట్లయితే, ఆ వార్ టైంలో ఎంత నష్టం జరిగిందో, ఎవరికి లాభం జరిగిందో తర్వాత విషయం, కానీ దాన్ని అయిపోయిన తర్వాత పర్యవసానాలు, ఎవరి మీద అయితే అటాక్ జరిగిందో, ఎవరైతే అటాక్ చేసి వాళ్ళు కూడా కొంతమందిని కోల్పోయారో, ఆ ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుంది. ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా కూడా ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి. డిప్రెషన్ లాంటివి, యాంగ్జైటీ లాంటివి డెవలప్ అవ్వడం, స్ట్రెస్ లాంటివి అంటే PTSD లాంటివి డెవలప్ అవ్వడం లాంటి చాలా విషయాలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. సో దట్ వైలెన్స్ అనేది ఏ రకంగా అయినా ప్రాబ్లమే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వైలెన్స్ యొక్క ప్రివెన్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Always from Pinnacle Blooms Network. Pinnacle Blooms Network. Prapancha vyaptanga speech delay, autism spectrum disorder, cognitive developmental, psychological rugmatalato badhapadutunna dadapu 80 kotla mandi pillalu mariyu peddala jeevita pramanalu merugaye vidhanga dasabdala research tho koodinatvaddi atyanta prabhavavantamaina speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling, child development mariyu rehabilitation service lu andistunna ekaika special edu healthcare samstha Pinnacle Blooms Network. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.